నీ కోసం ఏమైనా చేస్తా, ప్రాణాలైనా ఇస్తానని స్నేహితులు అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు. అయినా ఏదో మాట వరుసకు అంటారులే అని వదిలేస్తాం. కానీ కడప జిల్లాలో ఓ యువకుడు మాత్రం స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తానని ఓ యువకుడు మత్తులో నిండు ప్రాణాలు తీసుకున్నాడు. ఇబ్రహీం అనే యువకుడు మద్యం మత్తులో కాలు దగ్గర కత్తితో కోసుకుని మృతి చెందాడు. కడప నగరంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కడప నగరంలోని నకష్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో స్నేహితుల మధ్య మాట పెరిగింది. స్నేహానికి ఎంతో విలువిస్తానని, మిత్రుల కోసం ప్రాణాలు ఇస్తానంటూ ఇబ్రహీం ఆవేశానికి లోనయ్యాడు. అంతలోనే కత్తితో తన కాలును కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. సంఘటనా స్థలంలోనే ఇబ్రహీం ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇబ్రహీం మృతి పట్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.